అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రాయలవారి పల్లికి రాకపోకలు లేక ఆ గ్రామస్తులు నానా అగచాట్లు పడుతున్నారు. చిత్రావతి నది వరద పోటెత్తడంతో ఉన్న ఏకైక మార్గం వరద నీటిలో కొట్టుకుపోయింది. అప్పటి నుంచి గ్రామం విడిచి బయటకు వెళ్లాలంటే మరో మార్గం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెన కూలిపోవటంతో ఆ ఊరి పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు కూడా రావడం మానేశారు. బయట ప్రాంతంలో చదువుకుంటున్న విద్యార్థులు అటవీ మార్గం గుండా 3 కిలోమీటర్లు కొండలు గుట్టలు దాటి వెళ్లాల్సి వస్తుంది. కూరగాయలు నిత్యావసర సరుకులు వచ్చే మార్గం లేకుండా పోయింది. కనీసం పాలు కూరగాయలు కొనాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయం తెలిసి పలు స్వచ్ఛంద సంస్థలు సేవా దృక్పథం ఉన్నవారు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నా వారి సమస్యలు తీరడం లేదు. ప్రస్తుతం నది ప్రవాహం కొంతమేర తగ్గడంతో గ్రామంలోని యువకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నడుములోతు నీటిలో నది దాటి బయట ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారు. చాలా మంది అంత సాహసం చేయలేక ఉన్నకాడికి తిని గ్రామంలోనే ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే అడవి మార్గమే దిక్కయింది. 10 రోజులు కావస్తున్న అధికార యంత్రాంగం దారి సౌకర్యం కల్పించకపోవటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కూలి పనులు చేసుకుని పొట్ట నింపుకునే మాకు పూట గడవడమే కష్టంగా మారిందని కన్నీరు మున్నీరవుతున్నారు. మరో 2-3 రోజులు వర్షాలు ఉంటాయని అప్రమత్తంగా ఉండాలని పుట్టపర్తి మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేయటంతో ఆ గ్రామ ప్రజలు ఆందోళన మరింత తీవ్రమైంది. అడప దడప పలువురు దాతృత్వం ద్వారా అందుతున్న నిత్యావసరాలు కూడా అందకుండా పోతే మా పరిస్థితి ఏంటి అనే భావన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని వేడుకుంటున్నారు. అందరూ కనబడి